యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని సన్నిధిలో దేవుని కనికరం, దేవుని కృప, కాపుదల, భద్రత మన జీవితములో మరొకసారి ప్రభువు ప్రసాదించి మనము దేవుని కొరకు జీవించే ఈ గొప్ప శ్రేష్టమైన బ్రతుకును ప్రభులు వారు మనకు ప్రసాదించారు. ఆయన ఇచ్చిన ఈ మంచి ధన్యకరమైన జీవితాన్ని బట్టి, బ్రతుకును బట్టి, బ్రతుకు భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 12వ వచన భాగం. బైబిల్ గ్రంథము నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 12వ వచన భాగం మన వాక్యములో చూడగలిగితే, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మరునాడు వారు ఈ దేశపు పంట తినుచుండగా మన్నా మానిపోయెను, మన్నా ఆగిపోయెను అని బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? ఈ మాట ఎవరికి చెప్పబడింది? ఈ మాట ఎవరి కొరకు చెప్పబడింది? దీని ఉద్దేశం, దీని తాత్పర్యం, దీని యొక్క ఆంతర్యం ఏమై ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథం అన్న బైబిల్లో దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసి దేవుని కొరకు ఆ ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత కనాను వైపున ఒక ప్రయాణం చేస్తూ ఆ ప్రజలు కనాను యాత్రలో ఉండి అంతిమ దశకు వచ్చినప్పటికీ ఆ ప్రజలు కనానులో ప్రవేశించిన తరువాత జరిగే అద్భుతాన్ని గురించి బైబిల్ గ్రంథములో యెహోషువ ఈ విధంగా చెబుచూ ఉన్నాడు. ఈ 5:12లో మనము బైబిల్లో చూడగలిగితే మన్నా గురించి బైబిల్ గ్రంథములో ఈ మాట చెప్పబడుతూ ఉంది. ఈ మాట చెప్పబడుతూ ఉంది. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణములో వారికి ఆకలి కలిగినప్పుడు, వారికి పానము కలిగినప్పుడు, వారికి దాహము కలిగినప్పుడు దాహానికి నీళ్లను, ఆకలికి ఆహారమును దేవుడు సమకూర్చి ఆయన పెట్టాడు. వారి ఆకలి ఏ విధంగా తీర్చబడింది అని మనం దైవలేఖన భాగంలో చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని ప్రజలు అరణ్య ప్రయాణములో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను, అదేవిధంగా పూరేళ్లను వారి కొరకు ప్రభువు పంపించి పూరేళ్లను, మన్నాను వారికి ఆహారంగా దేవుడు ప్రసాదించాడు. ఈ ఆహారము తిని దేవుని ప్రజలు కనానుకు వెళ్ళి ఆ ప్రయాణములో బలమును పొందుకొని, శక్తిని పొందుకొని, ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు వెళ్ళే ఆ ప్రక్రియలో, ఆ సాధనలో ఆ ప్రజలు అందరూ కూడా ఆ విధంగా దేవుని కొరకు ముందుకు సాగిపోచున్న ప్రజానికంగా వారు ఉన్నారని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక్క మాట మీరు బాగా గ్రహించి ఆలోచించాలి. ఐగుప్తు ఉంది, దేవుని ప్రజలు ఉన్నారు, కనాను కూడా ఉంది. ఐగుప్తు, దేవుని ప్రజలు, కనాను ఉంది. ఈ ముగ్గురును మన వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏమిటంటే, దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టగలిగినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను పంపించి విడుదలిచ్చి ఈ ప్రజలు కనానుకు వెళ్ళి ఆ ప్రక్రియలో దేవుడు ఒక విమోచనకర్తగా మోషేను దేవుడు పంపించి విడుదల ఆ ప్రజలకు ప్రభులు వారు కలిగించారు. ఈ విడుదల పొందిన ప్రజలు ఎక్కడికి వెళుచున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, వారి కొరకు దేవుడు దాచి ఉంచిన పాలుతెనులు ప్రవహించు దేశమైన పరమ కనానుకు ఆ ప్రజలు వెళ్ళాలి.
పరమ కణానులో ఆ ప్రజలు వాగ్దత్త వాగ్దాన దేశములో ఆ ప్రజలు ప్రవేశించి దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి. ఈ రోజున ఇజ్రాయేలీలు అట్టి విమోచన విడుదల పొంది ఆ విధంగా ప్రయాణాన్ని చేయగలిగారు అని మనము దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేటి నవీనపు సంఘం, నేటి నవీనపు యుగములో ఉన్న క్రీస్తు సంఘం, సార్వత్రిక సంఘం, వధువ సంఘం, ఆధ్యాత్మికమైన పెండ్లు భారీగా పిలువబడుతున్న ఈ సంఘము కూడా ఐగుప్తు నుంచి విడిపించబడింది. లోకానికి పాపానికి దూరంగా జీవిస్తూ ఉంది. సంఘము అనబడే గోసేను వంటి ఉన్నతమైన ప్రదేశములో ఈరోజున సంఘము దాచబడి దేవుని కొరకు వాక్యములో, సహవాసములో, భక్తిలో, ప్రార్థనలో ఈరోజు ఈ సంఘము దేవుని కొరకు ఎదుగుతూ అభివృద్ధిపరచబడుతూ ఉంది. ఈ సంఘం ఆ విధంగా అభివృద్ధిపరచబడి ఒక్కనాటికి ఈ సంఘం ఎక్కడికి వెళ్ళాలంటే, ఒకరోజున ఈ సంఘం పరమ కణాన్ అనబడే ఆ పరలోకములో ప్రవేశించాలని దేవుడు సంఘాన్ని గురించి అంత ఉన్నతమైన ఆలోచన ప్రభు కలిగి ఉన్నారు. అంత గొప్ప ఉద్దేశాన్ని ప్రభులు వారు కలిగి ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక సంఘం పట్ల ఎంత గొప్పది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ యొక్క అద్భుతమైన ఆ ప్రణాళిక ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు అతి గంభీరములు, అతి శ్రేష్టమైనవి, మనోహరమైనవి, మాధుర్యమైనవి. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు, అతీతుడు, అత్యున్నతమైన దేవుడు. అయినా ఆయన మహిమ ముందు, ఆయన బలం ప్రభావాల ముందు ఏ బలానికి, ఏ శక్తికి, ఏ యుక్తికి, ఏ శత్రువుకు, ఏ సైన్యానికి కూడా అధికారం లేదు అని మనము గ్రహించి, ఆలోచించి, అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేనే జీవాహారాన్ని, నన్ను భుజించువాడు ఎప్పటికీ కూడా చనిపోకుండా ఆ వ్యక్తి ఎల్లప్పుడూ జీవించి ఉంటాడు అని యేసయ్య ఈ లోకములో జీవించినప్పుడు అంత మంచి మాటను కృపగలిగిన ప్రభు చెప్పగలిగారు. అనగా అర్థమేమిటి అని అంటే, ఈ లోకములో అనగా సంఘములో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఒక విశ్వాసం ఉన్నప్పుడు ఈ వ్యక్తి యొక్క పని ఏంటనంటే, ఈ సంఘములో ఉన్న వ్యక్తి ఈ సంఘములో ఎన్నాళ్ళుంటాడో, ఎన్నేళ్ళుంటాడో, ఒక వ్యక్తి రక్షణ పొందింది మొదలుకొని చచ్చినంత వరకు కూడా మట్టిలో మన ప్రాణం కలిసినంత వరకు కూడా, మన దేహం మట్టిలో కలిసినంత వరకు కూడా ఒక వ్యక్తి దేవుని సముఖములో ఉన్న జీవాహారమయ్యున్న, ఈ ఆత్మ సంబంధమైన, ఈ మరుగైయున్న, మన్నాగా పిలువబడుచున్న ఈ వాక్యాన్ని తప్పనిసరిగా భుజించవలసిందే, తప్పనిసరిగా భుజించవలసిందే. ఆత్మకు కలిగిన ఆకలి బాధను తీర్చుకోవాలి అని అంటే, ఆత్మకు కలిగిన ఈ ఆశను ఒక వ్యక్తి తీర్చుకోవాలి అని అంటే, ఈ వ్యక్తి ఈ లోకములో ఉన్నప్పుడే దేవుని కొరకు సిద్ధపడుతూ ఐగుప్తుని విడిచిపెట్టాడు గనుక, అనగా లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టాడు గనుక, ఈ వ్యక్తి కనానుకు వెళ్ళాలి గనుక, కనానుకు వెళ్ళవలసిన వ్యక్తి చేసిన పని ఏంటంటే, ఈ వ్యక్తి కనానులో వెళ్ళినంత వరకు కూడా ఈ వ్యక్తి మన్నాను భుజించాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా వాక్యములో మనతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అనగా మరునాడు ఆ దేశపు పంటను ఆ ప్రజలు తినినప్పుడు, ఇజ్రాయేలీలు కనానులో ప్రవేశించి ఆ పంటను తినిన వెంటనే ఈ పంట ఆగిపోయింది, ఆ ఆహారమును తినిన వెంటనే ఈ ఆహారము ఆగిపోయింది అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా జీవాహారం అనేది నీవు ఈ లోకములో పడి చెడి పతనమైపోకుండా, నువ్వు బలహీనుడు కాకుండా, నువ్వు లోకాన్ని పాపాన్ని ఎదిరించే విధముగా, నీ జీవితంలో నువ్వు ఆత్మ బలమును, శక్తిని పొందుకునే విధంగా చేయటానికి నీ కొరకు లోకములో ఏముందంటే, మరుగైయున్న, మన్నాగా పిలువబడుచున్న జీవాహారం ఈరోజు నీ కొరకు ఉంది. మరుగైయున్న, మన్నాగా పిలువబడుతున్న జీవాహారం ఈరోజు ప్రభు నీ కొరకు పెట్టాడు. నీవు ఈ సంఘములో ఉన్నంత వరకు కూడా నువ్వు ఏం చేయాలి అనంటే,
వాక్యాన్ని వినాలి, ఈ వాక్యాన్ని పఠించాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఈ వాక్యాన్ని అన్వయించుకోవాలి, ఈ వాక్యాన్ని నీ జీవితానికి అర్థం చేసుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో ఈ మాటలు అన్నీ కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తున్న మనం ఇజ్రాయేలీలు వలె ఆ దేశపు పంట తినగలిగిన వెంటనే ఈ మన్నా ఆగిపోయింది. అదేవిధంగా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు పరలోకంలో ప్రవేశించిన తర్వాత నీ కొరకు విత్తబడిన ఈ వాక్యం నీ జీవితంలో ఆగిపోతుంది. ఎందుకనగా వాక్యమయ్యున్న దేవుడే ఒక రోజున నీ కళ్ళ ముందు ఆ పరమ కణాడులో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. నీ కళ్ళ ముందు ఆ పరమ ప్రభువే ప్రత్యక్షం కాబోచు ఉన్నాడు. ఆయన్ని చూసిన వెంటనే మన జీవితంలో ఆకలి దప్పులు, వ్యాధులు, బాధలు, శోధన, నష్టాలు, కష్టాలు ఇవేవీ లేకుండా ఆయన్ని చూస్తూ మనము దేవుళ్ళు పరవశించి పరవశము చెంది తనమయం మనం చెంది మనము దేవుని తనము తీర మనము చూసే భాగ్యాన్ని మనకి ప్రభులు వారు ఆ దినాన్న ప్రసాదిస్తారు. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా మన్నాను ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా యెహోషువ 5:12 చెప్పబడిన ప్రకారంగా మన్నాను భుజిస్తూ ఉండాలి. వాక్యాన్ని ఏ వ్యక్తి కూడా అలక్ష్యము చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. వాక్యము తినని వ్యక్తి ఉండకూడదు, వాక్యాన్ని వినని వ్యక్తులు కూడా సంఘములో ఉండకూడదు. వాక్యాన్ని వినాలి, తినాలి, ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. అది నీ ఆత్మకు సంరక్షణ పోషణ కనుక నీ ఆత్మ పోషించబడాలంటే పరమ మన్నాగా పిలవబడుచున్న ఈ వాక్యాన్ని తినాలి, భుజించాలి, ఆశీర్వాదకరంగా జీవించాలి. మనం ప్రభు కొరకు అట్టి విధంగా ఆత్మ సంబంధులుగా ముందుకు సాగిపోదాం. మన జీవితంలో దేవుడు అటువంటి కృపను మన జీవితానికి ప్రసాదించనివ్వండి. అందరం ప్రార్థన చేస్తామిక స్తోత్రం 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 గ్లోరీ హల్లెలూయా 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 నైనా మీకు స్తోత్రం స్తోత్రం.